నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. ఈ విపత్తుల పాపం ఎవరిది? ఎందుకంటే ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది ఏదో గత 5 ఏళ్లలో జరిగిందో లేదా గత 10 ఏళ్లలో జరిగిందో కాదు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా, దానికి ముందు కూడా చెప్పొచ్చు ఇంకా మాట్లాడవలసి వస్తే. సో అప్పటి నుంచి జరిగిన అంశాలను కనుక పరిశీలిస్తే ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క కారణం కూడా బయటపడతా ఉంది. ఈ క్రమంలో తిలా పాపం తలా పిడికుడు అన్న విధంగా ఈ యొక్క విపత్తుకి కారణం అనుకోవచ్చు. అఫ్కోర్స్ ప్రకృతికి సంబంధించిన అంశమే, కానీ ఆ ప్రకృతిని ఎవరైనా సరే విధ్వంసం చేసే పరిస్థితి ఉండకూడదు. ఉంటే ఏ విధంగా ఉంటుంది దాని ఫలితం అనేది ఇప్పుడు మనకు క్లియర్గా కనపడతా ఉంది. సో ఈ తరుణంలో అసలు ఏం జరిగింది, ఏంటి మరి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది తెలియజేస్తాను. గురుమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వినపడుతుందా? వినిపిస్తుంది సార్. బ్రహ్మాండంగా వినిపిస్తుంది సార్. మీది తోటలవల్లూరు మండలం, తోటలవల్లూరు కదా మీది, కృష్ణా జిల్లా. అవును. సో మీరు ఏకంగా అక్కడ కట్ట మీదకి వెళ్ళిపోయి డైరెక్ట్ గానే పెట్టేసినట్టు ఉన్నారు అక్కడ. సో ఎట్లాగో మీరు కట్ట దగ్గర ఉన్నారు కాబట్టి ముందుగా మీతోనే మాట్లాడతాను నేను. పొజిషన్ ఓకేనా మీకు? ఓకే సార్. రైట్. సో మూర్తి గారు చెప్పండి, వాస్తవంగా మీకు తెలిసి మీ మండలంలో కావచ్చు మీకున్న ఆ కరకట్ట మీద ఆ ఏరు ఆ వరద ఇంత ఉధృతంగా గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడే వచ్చిందా? సార్ నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, వీక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఇక్కడ ఈ సహాయ కార్యక్రమాల్లో ఉండటం వల్ల నేను కరెక్ట్ గా పొజిషన్ తీసుకోలేకపోతున్నాను. పర్వాలేదు. ఎందుకంటే మాకు 1998 సంవత్సరంలో మాకు వరద వచ్చిందండి, 98లో. తర్వాత 2009లో వచ్చిందండి, 2019లో వచ్చిందండి. 1990లో అయితే 9 లక్షలు 10 లక్షల మధ్యన వచ్చిందండి. అదేవిధంగా 2009లో 10 లక్షల పైన పైచీలకు వచ్చింది. ఈసారి 11 లక్షలు దాటింది. ఇవాళ ఒకటేనండి ఇది. ఇవాళ ఈ ఇంత వరద వచ్చి ఇన్నిసార్లు వచ్చినప్పటికి కూడా విజయవాడ నగరం ఎప్పుడూ కూడా మునగల, కానీ మొట్టమొదటిసారిగా విజయవాడ నగరం పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయింది. ఒకటే ఇవాళ ఒకటే నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మేము, ఇది నేను నాకు తెలిసి 4వ వరద మేము ఇట్లా సహాయ చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇవాళ విజయవాడ నగరానికి ప్రధానంగా బుడమైర్ ఏదైతే ఉందో, బుడమైర్ అనేది కొల్లేరు వెళ్ళాలండి, కానీ కొల్లేరు వెళ్లకుండా విజయవాడ నగరంలోకి పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటని ఆలోచిస్తే అక్కడ ఆక్రమణలు కానివ్వండి. ఎందుకంటే గతంలో బుడమేరు విషయంలో చూసుకుంటే గతంలో 6-5 లక్షల క్యూసెక్లు మాత్రమే నీరు వెళ్ళేది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 20-36 లక్షలకి క్యూసెక్లకి పెంచారు. అది కూడా ఏంటంటే 85% పనులు పూర్తయిన దాన్ని, 15% పనులుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోవాలి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో విజయవాడ నగరానికి 50% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కులు పూర్తయితే దాన్ని కూడా మూలన పడేశారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ విధంగా కావటానికి ప్రధానంగా ఒకటి బుడమేరు పనులు ఆపేయటం, 2 ఇష్టం వచ్చినట్టుగా 5 ఏళ్ల ఆక్రమణలు చేసి లేఅవుట్లు కూడా వేసుకున్నారు. అవన్నీ కూడా నిన్న మా జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు అందరూ కూడా ప్రపంచానికి చూపించారు. ఏదేమైనప్పటికీ కూడా మేము ఒకటే, ఈ పరిస్థితుల్లో మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా, విమర్శలు చేయదలుచుకోవాలా. ఇవాళ 74 సంవత్సరాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేయనక పగలనక కనీసం రోజుకు 2 గంటలు కూడా ఆయన నిద్రపోకుండా పనిచేస్తా ఉన్నారు. దయచేసి నేను ఇవాళ ప్రతిపక్షాలకు కానీ ప్రజలందరికి కూడేది ఒకటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇవాళ ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ కష్టపడతా ఉన్నారు. వాళ్ళందరికి ముందలుగా రిలీఫ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉంది. ఆ కార్యక్రమాన్ని మనం చేసినట్టయితే తర్వాత కార్యక్రమాలు తర్వాత మనం చేసుకోవచ్చు, తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఇవాళ నేను మనవి చేసేది ఒకటే, ఇవాళ ఈ విపత్తు అనేది ఇది ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఇవాళ మీరు చూస్తే చూడండి, మా దగ్గర ఎంతమంది ఇప్పుడు ఆహారం పంపిస్తా ఉన్నాం, లంక గ్రామాల్లో కొంతమంది ఇంకా ఉండరు, ఎందుకంటే వాళ్ళ జీవాలు ఉండే. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒరిగడ్డి ఉంది ఇక్కడ, ప్రతిరోజు కూడా ఒరిగడ్డి కూడా లంక గ్రామాలకు బోటింగ్ పంపుతా ఉన్నాం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం, మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాలకు సహకరించాలి తప్పితే రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం అనేది కరెక్ట్ కాదు.
దీనికి నేనైతే ఒకటే, ఇలాంటి విజయవాడ నగరం మునగటం అయితే ఇది మొదటిసారి. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మునగలేదు, ఇది మొదటిసారి. దీనికి నేను ఉండ కారణాలు చెప్పా, క్లియర్ గా చెప్పాను. తర్వాత మీరు సాగునీటి రంగంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు 68 లక్షల కోట్లు ఖర్చు పెడితే, 68 వేల కోట్లు ఖర్చు పెడితే, మరి గత 5 సంవత్సరాల్లో 22 వేల కోట్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా సాగునీటి సంఘాలు, మరి ఏదైతే జలవనరుల శాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి సాగునీటి సంఘాలు గతంలో మరి పంట కాలువలు కానీ డ్రైన్లు కానీ పూడికల తీర్థలు కానీ ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. ఇవాళ సాగునీటి సంఘాలు రద్దు చేయటం వల్ల ఎక్కడా కూడా పంట కాలువలన్నీ కూడా పూడినాయి, కాలువలన్నీ కూడా పనిచేయట్లేదు. దీనివల్ల మొత్తం వ్యవస్థ అంతా కూడా స్తంభించింది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ దాతలు కానీ చాలా పెద్ద ఎత్తున వచ్చి ప్రజలందరూ కూడా ఆదుకుంటున్నారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తామన్నాను. 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి పగల రాత్రి ప్రతి నిమిషం కూడా ఆయన ఒకటే చెప్పారు, నేను గనక ప్రజల్లో తిరిగితే ఆ కష్టాలు నాకు తెలిస్తే. కాబట్టి నేను ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిలీఫ్ కానివ్వండి, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏం పని ఏ విధంగా చేస్తే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగవు, వీటన్నిటిని నేను అన్వేషించడం కోసమే నేను ప్రజల మధ్యన ఉంటాను. విజయవాడ నగరం మళ్ళీ మామూలు అయ్యే వరకు కూడా నేను ఇక్కడే ఉండి విజయవాడ నగరంలోనే ఉండి నేను పనిచేస్తానని చెప్పారు. గతంలో కూడా మీరు చూశారు హుదూద్ తుఫాన్ అప్పుడు, మరి ఆ రోజున అక్కడ తుఫాన్ వస్తే తుఫాన్తో పాటు ఆయన వెళ్ళి అక్కడ ఆయన పనిచేసి మళ్ళీ విశాఖపట్నాన్ని ఒక చిన్న చంటి బిడ్డలాగా చూసి మళ్ళీ అక్కడ మామూలు స్థితికి తీసుకొచ్చి మళ్ళీ ఆయన తిరిగి వచ్చారు. అదేవిధంగా తిత్లీ విశాఖ శ్రీకాకుళంలో కూడా ఆ రకంగానే జరిగింది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శలు అనేది తర్వాత చేయొచ్చు, ముందల కనీసం మన రిలీఫ్ ఏం చేయాలి, మనం ఏ విధంగా పాల్గొవాలి. గతంలో మేము ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే పిలిపించేవాళ్ళు, ముందుగా మీరెళ్ళి వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇవ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు సమకూర్చండి అని మాత్రమే మాకు చెప్పేవాళ్ళు. మేము ఎప్పుడు కూడా రాజకీయాల గురించి ఈ వరదల్లో మాట్లాడలేదు. కాబట్టి ఈ రోజు కూడా మేము అదే కోరుకుంటున్నాం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చాం, వాళ్ళందరికి కూడా భోజనాలు పెడతా ఉన్నాం, అదే విధంగా పశువులు ఇబ్బంది పడతా ఉన్నాయి, మరి పచ్చగడ్డి పంపిస్తా ఉన్నాం, అదే విధంగా మెడికల్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం చాలా కూడా పగల వెనక రేయనక కష్టపడతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి వాళ్ళందరూ కూడా మరి 24 గంటలు కూడా పనిచేస్తా ఉన్నారు, మరి త్వరలోనే మరి మామూలు స్థితికి వస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే ఒక నిమిషం అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిస్లు శ్రమిస్తున్నారు, అది అందరూ గమనిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సార్ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి, 19 నుంచి 24 మధ్య ఆక్రమణలకు గురయ్యాయి అని చెప్పేసి అంటున్నారు, మరి 14 నుంచి 19 మధ్య ఆక్రమణలకు గురవలేదా? ఒకటి. రెండు, ఇప్పుడు మీ చుట్టుప్రక్కల లంక గ్రామాలు ఉన్నాయి కదా, అక్కడ ఆ లంక గ్రామాల ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళని ఏమైనా పునరావాస కేంద్రాలకు ఏమైనా తరలించారా, లేదా వారికి అక్కడే ఉన్నారు, అక్కడ ఉండడానికి అసలు అవకాశం? ఇప్పుడు మాకు తోట్లవల్లూరు మండలంలో 8 లంక గ్రామాలు ఉన్నాయి, 8 లంక గ్రామాలకు కూడా 4 పునరావాస కేంద్రాలు పెట్టి వాళ్ళకి మంచి భోజనం పెడతా ఉన్నాం, ప్రతి 2 పూట్ల కూడా భోజనం పెడతా ఉన్నాం. దాంతోపాటు దాతలు వస్తా ఉన్నారు, దాతలు కూడా బ్రహ్మాండమైనటువంటి భోజనాలు తీసుకొస్తా ఉన్నారు. ఇంకొక పక్క ఇప్పుడే టిఫిన్ కూడా పంపిస్తా ఉన్నాం, ఇడ్లీ పంపిస్తున్నాం. చూడండి, ఎవరైనా ఏ పులిహారో అది పంపిస్తారు, కానీ మేము ఇడ్లీ పంపిస్తున్నాం. ఇప్పుడే బోట్లో కూడా అది వెళ్తా ఉంది, బోట్లో కూడా తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మేము అనేది ఒక్కటే, వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా రిలీఫ్ ఇస్తున్నాం. ఇప్పుడు లంకకి బయటికి లోనకు కూడా పంపిస్తున్నామండి, ఎక్కడికి లోన కొంతమంది ఉంటే వాళ్ళకి కూడా ఫుడ్ పంపిస్తున్నాం, గ్రామంలో ఉండే వాళ్ళతో పాటు లోన్ ఉండే వాళ్ళకి కూడా పంపిస్తున్నాం. అంతే విధంగా సార్ చెప్పండి, విషయం ఏంటంటేనండి, శ్రీనివాసరావు గారు వచ్చినట్టున్నారు పరుచూరు శ్రీనివాసరావు గారు మీ వెనకాల. అవును, పరుచూరు శ్రీనివాసరావు గారు మీ వెనకాల. ఆయన ఈరోజే మాకు ఇడ్లీ మొత్తం 2000 మందికి ఇడ్లీ తీసుకొచ్చారండి, దాదాపు అన్ని గ్రామాలకు కూడా ఆయన పంపిస్తామన్నారు శ్రీనివాస విద్యా సంస్థల తరఫున. అందుకని ఈ రోజు మేము ఈ పడవల్లో ఇవన్నీ కూడా పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. మేమైతే చాలా చిత్తశుద్ధితో మరి కానీ కంటి మీద నిద్ర రాకపోయినా ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని లంకలకు కూడా పంపిస్తున్నాం. ఎందుకంటే లంకల్లో పశువులు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, వాళ్ళక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది రాలేరు కాబట్టి ఆ రాలేని వాళ్ళకు కూడా ఎంత దూరం అయినా సరే 2 గంటల పడవ ప్రయాణం అయినా సరే ఇవాళ పంపిస్తామన్నా. శ్రీనివాసరావు గారు లాంటి దాతలు ఎంతో మంది వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము ప్రభుత్వంతో పాటు దాతలు అందరం కూడా కలిసి పనిచేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం సార్. సరే, రైట్, మీరు లైన్లో ఉంటారా ఏంటి? మరి ఉంటాను సార్, ఉంటాను. డన్, మళ్ళీ వస్తానండి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వాస్తవంగా ఇప్పుడు విపత్తు దురదృష్టకరం, ఎవరు ఊహించలా. అటువంటి తరుణంలో మనం రాజకీయ అంశాలను పక్కన పెట్టేద్దాం,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన విధానం, నిన్న ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో రోజా గారు ఆవిడ మాట్లాడారు, మంత్రులందరూ ఏమైపోయారో ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యమంత్రి గారితో సహా వీకెండ్ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటున్నారు. ఓ ప్రక్కన కళ్ళ ముందు కనబడతా ఉంది కదండి, చంద్రబాబు నాయుడు గారు పగలనక రాత్రి అనక ఆయన బోట్లో ఏదైతే సేఫ్టీ జాకెట్లు వేసుకొని మరి, అఫ్కోర్స్ 100% అందరు బాధితులందరి దగ్గరికి ఒక మనిషి వెళ్ళలేరు. సో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ వెళుతున్నారు. అదే విధానంలో మీరు మీ పార్టీ తరఫున ప్రతినిధులతో ఏదైనా సరే సేవా కార్యక్రమాలు చేపడుతున్నారా? అసలు ముందు దీని అంతటికంటే కూడా ఈ విపత్తులో మీరు కూడా కారణం కాదంటారా సార్? ప్రహ్లాద్ గారు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు అంటూనే గురుమూర్తి గారు ఆయన చెప్పవలసిన విషయాలన్నీ రాజకీయంగా మాట్లాడేసి ఆ తర్వాత ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది గురుమూర్తి గారు. అందుకే నేను అడిగాను కదా. కాదు కదా, నేను చెప్తా ప్రహ్లాద్ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది ఒక ఆర్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి అది పక్కన పెట్టండి, ముందు తర్వాత మీరు లాస్ట్ లో చెప్పొచ్చు. మీరు ఫస్ట్ ప్రయారిటీగా దాన్ని చెప్తే ఎలాగా? అలా కాదు, అది ప్రసాద్ గారు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు అంటూనే వాళ్ళు చెప్పాల్సినవన్నీ ఎదుటి పార్టీ మీద చేయాల్సిన ఆరోపణలన్నీ చేసేసి ఇప్పుడు ఆయన ఏం చెప్పారండి? మీరు మీరు ఆయన చెప్పిన మాటలే నేను చెప్తున్నా, వేరే ఏం చెప్పట్లేదు నేను. అది తర్వాత చదువురు కానీ, ముందు అసలు మీ వర్షన్ చెప్పండి, తర్వాత ఆయన దాన్ని కౌంటర్లు ఇద్దరు కానీ. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఈ విపత్తు అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇంతటి విజయవాడకు ఇంత విపత్తు అనేది గతంలో ఎప్పుడు ఎవరు చూడలేదు. ఇప్పుడు గురుమూర్తి గారు కూడా చెప్పినట్లుగా ఎవరు కూడా ఊహించని విపత్తు ఇది. ఎందుకంటే చాలా వరదలు వచ్చినాయి, 10 లక్షల క్యూసెక్ల వరకు కూడా గతంలో రావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా విజయవాడ అనేది మునగల, ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు మునిగినాయి, అక్కడ సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలందరినీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గతంలో కూడా ఆ లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు వీళ్ళని ఆదుకోవడం జరిగింది. ప్లస్ మీరు ఇంకో విషయం అడిగారు, మీ పార్టీ తరఫున మీరేం చేస్తున్నారు, లేకపోతే మీ నాయకులు కానీ వీళ్ళందరూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారా అని చెప్పి, మొన్నటి నుండి కూడా మా నాయకులు సహాయక చర్యల్లో అక్కడ విజయవాడ నగరంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, రూహుల్లా ఎమ్మెల్సీ గారు కానీ, విష్ణు గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పాల్గొనడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత నిన్న ఆయన స్వయంగా 1 కోటి రూపాయలు ఈ విజయవాడ బాధితులకు అందరికీ విరాళం ప్రకటించి ఈ రోజున పార్టీ తరఫున వాటర్ ప్యాకెట్లు కానీ పాల ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ పంచిపెట్టడానికి మొత్తం ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇలాగా ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆయన చేయవలసిన బాధితులకు ఎలా సహాయపడాలో అలా ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఆయన అక్కడికి వెళితే ప్రజలకు ఎంతో కొంత అధికార పక్షం కూడా యాక్షన్ తీసుకుని స్పీడ్గా మూవ్ అవుద్దనే ఉద్దేశంతో ఆయన మొన్న వెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ విలేకరులు అడిగిన ప్రశ్నల మీద ఆయన చెప్పడం జరిగింది తప్ప రాజకీయాలు చేద్దామనే ఉద్దేశంతోటో లేకపోతే అధికార పక్షాన్ని విమర్శించాలనే ఉద్దేశంతోటో జరిగిన తప్పుల్ని ఆయన చూపించడం చెప్పడం జరిగింది. ఇప్పుడు గురుమూర్తి గారు చెప్పిన విషయాలకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నానండి. గురుమూర్తి గారు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, సాగునీటి సంఘాలను రద్దు చేశారు, లేకపోతే గతంలో బుడమేరు ఆక్రమణలో జరిగింది 2019 నుంచి 2024 మధ్య, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు రాజకీయాలు ఖచ్చితంగా, ఎందుకంటే ఏ విషయం వచ్చినా ఈ రోజుల్లో ఖచ్చితంగా అది రాజకీయాల వైపు డైవర్ట్ అయిపోతుంది, ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడటం జరుగుతుందండి. ఇప్పుడు బుడమేరు ఆక్రమణలకు గురైందని చెప్పి చెప్తున్నారు, బుడమేరు ఆక్రమణలకు గురైంది 2009కి ముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద బుడమేరు వరద వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ రోడ్డు తెగిపోయి ఆ రాకపోకలన్నీ ఆగిపోతే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అక్కడికి పర్యటనకు వచ్చి ఏంటి ఎందుకు ప్రాబ్లం, ఇది ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు నడుస్తుంది అని చెప్పి చెప్తే అడిగితే అక్కడ ఉన్న అప్పటి ఎమ్మెల్యే గారు దేవినేని నెహ్రూ గారు క్లియర్గా బుడమేరు మీద ఉన్న ప్రాబ్లం ఏంటో ఆయనకి చెప్పడం జరిగింది. అక్కడ ఒక పత్రికాధిపతి ఒక మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్ని బుడమేరు రివర్స్ వాటర్ కెనాల్లో ఆ బుడమేరు కాలువ మీద కట్టబెట్టి ఇదంతా కూడా ఈ అబ్స్ట్రక్షన్ జరిగి ఈ వాటర్ వెళ్ళడం లేదు, దాని మూలంగా ఇదంతా కూడా మునిగిపోతుందని చెప్తే రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత దాని మీద సమీక్షా సమావేశం నిర్వహించి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని ఆ తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటున్నారు, అవి వేరే విషయాలు. ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు మిత్రా కమిటీ సిఫార్సులతోటి అప్పుడు 7,000 క్యూసెక్స్ వాటర్ డిశ్చార్జ్ కెపాసిటీ అండి బుడమేరు కెనాలు, దాన్ని 37,555 క్యూసెక్స్కి పెంచి
జీవో ఇచ్చి ఆ నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, ఇక ఆ తర్వాత అది పక్కన పడిపోవడం, ఎంతో కొంత చేశారు, ఆ తర్వాత ఇంకా అది పట్టించుకోలేదు. ఈ రోజున పొడమేరు ఆక్రమణలు అనేవి ఈ రోజు నుంచి ఏదో గత ప్రభుత్వంలో జరిగినట్టుగా వీళ్ళందరూ రాజకీయాలు చేస్తున్నట్టు ఈ రోజు జరుగుతున్నది కాదండి. ఎప్పటి నుంచో పెద్ద పెద్ద పత్రికాధిపతులే దాని మీద మిని హైడర్ పవర్ ప్రాజెక్టులు కట్టేసుకుని లాభాలు సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజలు మునిగిపోతారనే ఉద్దేశం వాళ్ళకి లేదు, వాటిని పట్టించుకోరు. నెక్స్ట్, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు విమర్శ చేయాల్సి వస్తుంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన అడ్మినిస్ట్రేటరు విజనరీ ఇవన్నీ చెబుతారు, ఓకే మేము ఎవరో కాదను ఆయన దానికి ఆయన చెబుతారు, కష్టపడుతున్నారు మనం అందరం చూస్తున్నాం. కానీ ఇంత విజనరీ లీడరు ఇంత అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా వరదలు వచ్చినప్పుడు ఓ పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారండి, మరి మీ అందరికి గుర్తుందో లేదో, అక్కడ ఆల్మెట్టి నుంచి ఎంత వాటర్ వస్తుంది, జోరాల నుంచి ఎంత వస్తుంది, శ్రీశైలం నుంచి ఎంత వస్తుంది, నాగార్జున సాగర్ నుంచి ఎంత వస్తుంది, చివరికి ప్రకాశం బ్యారేజ్లో ఎన్ని క్యూసెక్స్ వాటరు ఎన్ని రోజుల్లో ఎన్ని గంటల్లో వస్తుందో అని చెప్పి ఆయన పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం ఇది ఏమీ పట్టించుకోలేదు కాబట్టి, వీళ్ళకి ముందు చూపు లేదు కాబట్టి ఇదంతా జరిగింది, ప్రజలు ఎంత నష్టపోయారని చెప్పి ఆ రోజున ఆయన అదే వరదల్లో అక్కడికి వెళ్ళి ఆయన బురద రాజకీయం ఆయన చేశారు. మరి ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రోజున ఆయన ఎందుకు దాన్ని ముందుగానే అనాలిసిస్ చేసి అనలైజ్ చేసి ఆయన విజనరీగా చెప్పుకునే విజన్ని ఆయన చూపించి ముందస్తుగా ప్రజలకు ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయారండి? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఇదేంటంటే, మేము ఈ ప్రకాశం బ్యారేజీకి కలిసేది అనుకున్నాం లేకపోతే చెప్పుకున్నాం, వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, కానీ బుడమేరు నుంచి ఇలా జరిగింది, ఇక్కడ రెండు బ్రీచెస్ ఉన్నాయి, అది మా ప్రభుత్వం 90 రోజులు వచ్చినా మేము చూసుకోలేకపోయాం, అది మా అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు బుడమేరు నుంచి కానీ మూసి నుంచి కానీ వాటర్ అనేది వచ్చి కృష్ణాలోనే కలుస్తుందండి. ఈ కలుస్తున్నప్పుడు బుడమేరు నుంచి ఇంత వాటర్ వస్తుంది, ఆ మూసి నుంచి ఎంత వాటర్ వస్తుంది, అది చివరికి వచ్చి కృష్ణాలోనే కలుస్తుంది అనేది ఆయనకు కూడా తెలిసి ఉంటుంది కదండి. ఈ రోజు కాదు కదా అది పైనుంచి ఎప్పటి నుంచో ఉన్న ఫ్లో, ఆ ఫ్లోని కూడా ఆయన గుర్తించలేకపోవడం జరిగింది. సరే, గుర్తించకపోతే గుర్తించలేకపోయారు, ఎందుకంటే ఇది వరదల సమయం, ఏ టైంలో ఏం జరుగుద్ది అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. కానీ ఆగస్టు 28వ తారీఖునే భారత వాతావరణ పరిశోధన శాఖ మనల్ని అలర్ట్ చేసింది, ఏపీని అలర్ట్ చేసి క్లియర్గా ఇదిగో ఎక్కడెక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి, ఇక్కడ భారీ వర్షాలు పడితే, ఈ ఎందుకంటే ఈ రోజు మనం సాటిలైట్ తోటి లింక్ అప్ అయి ఉన్నాం, ఎక్కడెక్కడ ఏంటి అనేది క్లియర్గా సాటిలైట్ నుంచి మనకి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఆ భారత వాతావరణ శాఖ వస్తుంది, అక్కడ నుంచి మనకు కూడా వస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మన రాష్ట్రంలో ఒక మంత్రిత్వ శాఖగా ఉంది, సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కానీ ఇంత ఇన్ఫర్మేషను, ఇంత టెక్నాలజీ, ఇంత వ్యవస్థ ఉన్నా సరే ఈ రోజున విజయవాడ పట్టణం, ఆ విజయవాడ మునిగిపోవడం జరిగింది. దీనికి ఎవరు కారకులండి? ఈ ముందస్తు సమాచారం అనేది పోని మునిగిపోయింది. ఆ మునిగిపోయే ముందైనా సరే ఆ ముందస్తు సమాచారం అనేది ఇచ్చుంటే ఇంతటి దారుణమైన నష్టాన్ని, ఇంతటి దారుణమైన కష్టాన్ని ప్రజలు చూసి ఉండకపోయేవాళ్ళు అండి. నిజంగా నిన్న రాత్రి ఒక వీడియో చూశానండి నేను, ఒక ఆవిడ చంటిపెట్టను పట్టుకుని, మీరు అందరూ ఇలా చెబుతున్నారు కానీ ఇంకా లోపల ప్రాంతాల్లో శవాలు తేలుతున్నాయి, మేము ఈ రోజుకి ఇవాళ బయటికి రాగలిగాం, మేము ఆ వాటర్ మీద శవాలు 50-60 శవాలు వెళ్ళిపోవడం నేను చూశాను అని చెప్పి ఆవిడ చెబుతున్న విషయం అసలు చాలా దారుణమైన పరిస్థితి అక్కడ ఉన్నట్లుగా నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే ఎవరైనా సరే ఖచ్చితంగా విపత్తుల సమయంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు, కానీ ఇక్కడ రాజకీయాలు కాదు చేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేము, అడుగుతున్నాం ప్రతిపక్ష పార్టీగా. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ ప్రతినిధులు కానీ, మీరు ఇలాగ ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు, అలర్ట్ చేయలేదు, పోనీ ముందస్తుగా డిపార్ట్మెంట్స్ తోటి వీళ్ళు మీటింగ్ పెట్టి ఇవాళ ఇది మీకు ఒక మెసేజ్ చూపిస్తానండి, గోదావరికి ఇలాగ వరద వస్తుందని చెప్పి ఇలా ఇలా అని చెప్పి క్లియర్గా అప్పుడు వాతావరణ శాఖ మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ని కృష్ణా జరిగినప్పుడు ఎందుకని ఇది చేయలేకపోయారు? ఇదిగోండి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మెసేజ్ క్లియర్గా వస్తుంది. ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్లో ఎంత వాటర్, ఎన్ని క్యూసెక్స్ నీటి మట్టం ఉంది, భద్రాచలం వద్ద ఎంత ఉంది, ఏ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయండి అని చెప్పి ఇప్పుడు విపత్తుల నిర్వహణ శాఖ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ అనేది
ఈ కృష్ణా వరదల్లో ఎందుకు ఇవ్వలేకపోయింది ప్రభుత్వం, ఎందుకు ఫెయిల్ అయింది, అలాగే డిపార్ట్మెంట్స్ని ఎందుకు అలర్ట్ చేయలేకపోయింది, కావలసిన నిత్యావసర సరుకుల్ని ముందుగానే ఎందుకు ప్రొక్యూర్ చేసుకోలేకపోయింది, ఆ ప్రొక్యూర్ చేసుకుని ఎందుకు వాళ్ళకి అందజేయలేకపోయింది, ఇదంతా గవర్నమెంట్ ఫెయిల్యూర్ జరిగింది కాబట్టి ప్రతిపక్షంగా మేము ఇది ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి చెబుతున్నాం తప్ప వాళ్ళని ఏదో విమర్శించాలి. అది ఎప్పుడు చెప్పాలంటే సార్, మొత్తం విపత్తు మొత్తం క్లియర్ అయిపోయి పబ్లిక్ అందరూ సేఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకోవాలి. రాజకీయపరమైన విమర్శలు ఓ పక్కన జరుగుతూనే ఉన్నాయి, వరదలు ఇంకా కావలేదు, ఈలోపే దానిపైన కామెంట్స్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నేను మరలా వస్తాను రమేష్ గారు. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర గారు సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి రమేష్ గారికి, గురుమూర్తి గారికి, అదేవిధంగా మన టీవీ వీక్షకులందరూ కూడా. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, గురుమూర్తి, గురుమూర్తి గారు ఆయన లంకలోకి వెళ్ళాలట, ఆయనకంటే అవకాశం ఇవ్వండి, ఒక ఆయన ఫైనల్ గా మాట్లాడి వెళ్తారట, ఆయన లంకలోకి వెళ్ళాల్సిన, మనం అందరం మాట్లాడే వాళ్ళమే, మనమందరం మాట్లాడే వాళ్ళు, ఆయన సహాయక చర్యల్లో ఉన్నాను అంటున్నాడు. నేను అప్పీల్ చేశాను సార్, మీరు వినపడలా, నేను అప్పీల్ చేశాను, ఎందుకంటే నేను అటు వెళ్ళిపోతానని నేను సమాధానం చెప్పేసి వెళ్ళిపోతానండి. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, చెప్పండి సార్. మరి ఏం లేదు, ఇప్పుడు మిత్రుడు చెప్తున్నట్టుగా మాకేదో ముందస్తు చర్యలు తీసుకోలేదు లేకపోతే మేల్కోలేదు అనేది, ఎందుకంటే వరద వచ్చాక 2 రోజుల ముందులే మాకు కూడా కాన్ఫరెన్స్ పెట్టి ఇట మీకు దిగువ ప్రాంతాల్లో వరద వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కాన్ఫరెన్స్ మాకు కూడా తీసుకున్నారు. అట్లాగే అధికార యంత్రాంగానికి కూడా అలర్ట్ చేయడం జరిగింది. అధికారులు మేము కలిసి సమానంగానే ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం. ఇవాళ ఒక్కటే, గతంలో కూడా మా కృష్ణానది వరద వచ్చినప్పుడు 98లోనే ఆ రోజున కరకట్ట చాలా వీక్గా ఉండేది, అప్పుడు గండి పడితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కరకట్టకి మరి స్ట్రెంగ్తన్ చేసి దాని మీద తార్ రోడ్డు వేసి తర్వాత బస్సులు కూడా అవనగడ్డట్టు విజయవాడ బస్సులు నడుపుతా ఉన్నా ఈ రోజున. అదేవిధంగా 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు ఆ రోజు మేము కూడా ఇదే ఎప్పుడు కూడా మాకు అలవాటు కాబట్టి గ్రామస్తులతో అటాచ్మెంట్తో పనిచేసాం. ఆ రోజు ఆ తర్వాత ఆయన ఇంకా దాన్ని స్ట్రెంగ్తన్ చేశారు, మేమేం కాదనలా. ఇవాళ ఒక్కటే, ఇవాళ 5 సంవత్సరాలు కనీసం సాగునీటి రంగాన్ని గాలికి వదిలేసి అదేవిధంగా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా బుడమేర మీద ఇష్టం వచ్చినట్టు చేసి ఆ రోజున 6,00,000 క్యూసెక్లు ఉన్నటువంటి బుడమేరుని 36-36 లక్షలు చేశాం. దాన్ని 80% అయితే దాన్ని 36,000 సారీ 36,000 క్యూసెక్లు సారీ 6,000 క్యూసెక్లు దాన్ని 36,000 క్యూసెక్లు చేశాం. కాబట్టి వాళ్ళు నేను చెప్పేది ఒకటే, సరే ఇవన్నీ మేము ఉండొచ్చు చెబుతున్నాం, మాకేదో ముందు జాగ్రత్త ఉందో లేదో దేశ ప్రజలందరికీ తెలుసు, ఎందుకంటే ఏ విపత్తు వచ్చినా మీరు ఆ రోజున విశాఖపట్నంలో తుఫాన్ వస్తే తుఫాన్తో పాటు మహబాబుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మేము ఇవాళ ఎవరితో మాట్లాడిపించుకోవాలని లేదు, మేము ఇవాళ కేవలం ఇప్పుడు రిలీఫ్ లో ఉండం, అది అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ విజయవాడ మహానగరాన్ని భవిష్యత్తులో 100 సంవత్సరాల వరకు ఎలాంటి విపత్తు లేకుండా కాపాడగలిగినటువంటి ప్లాను ఇది చేసి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మరొకసారి ఆ విధంగా జరగకుండా చూస్తారు. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ ప్రాబ్లం కూడా చాలా భయంకరంగా ఉంది, అవన్నీ కూడా ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వంలో సరిచేస్తామని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఒక్క నిమిషం సార్, ఒక్క ప్రశ్న సమాధానం చెప్పి సరిపోండి. సరే, మీరు ఎట్లయితే వీటన్ని నివారిస్తాము, ఇక 100 ఏళ్ళు చరిత్రలో కూడా జరగకుండా అని చెప్పేసి అంటున్నారు, అంటే భవిష్యత్తులో. సో అటువంటి తరుణంలో చాలా వరకు కూడా ఏదైతే ఇప్పుడు ఆక్రమణలకు గురైనయో వాటన్నిటిని కూడా తొలగించవలసిన పరిస్థితి ఉంది. కొండ మీద ఉన్న ఇల్లు కావచ్చు, ఇట్లాగే బుడమేరు కట్ట మీద ఉన్న ఇల్లు కావచ్చు, వాటన్నిటిని తొలగించాల్సిన పరిస్థితి. అలాగే డ్రైన్స్ అన్నిటిని కూడా మీరు మరమ్మతులు చేయించి మొత్తం క్లీన్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. మరి అవన్నీ చేయగలుగుతారా, మరలా ప్రజా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అనగడికి వేస్తారా సార్? మీరు ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే కృష్ణాంజలి గారికి తెలుసు, ఆయన విజయవాడలో ప్రెస్ లో కూడా ఆ రోజు చేసి ఉండారు. గతంలో కృష్ణానది కేఈబీ కెనాల్ వెంబడి మొత్తం కూడా కరకట్ట మొత్తం అటు అదేవిధంగా కృష్ణానదిలో కూడా స్టార్టింగ్ లో మొత్తం కూడా ఇళ్ళు ఉండే, ఆ ఇళ్ళన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చేసి మొత్తం తీయించేసి జేఎన్ఎంఆర్ అనేటువంటి కాలనీ కట్టి వాళ్ళందరం కూడా అక్కడ తరలించాం. ఈ రోజు కూడా చెబుతున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ అవసరమైతే పక్క గృహాలు కట్టి, ఎందుకంటే ఇప్పటికే లక్షలాది టిడ్కో ఇళ్ళు ఉండే విజయవాడ నగరంలో కూడా కట్టి ఉండే, వాళ్ళందరం కూడా అవసరమైతే మొదటి ప్రయారిటీగా ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇచ్చి అక్కడ ఖాళీ చేయించి అదేవిధంగా ఆక్రమణలు కూడా ఆక్రమించుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే తీయించి భవిష్యత్తులో ఎలాంటి విజయవాడ నగరానికి ఇబ్బంది లేకుండా చేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుమూర్తి గారు, మీరు ఆ సేవా కార్యక్రమాల్లో ఉండి కూడా డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే సార్. వెంకటేశ్వర గారు సార్ నమస్కారం. ప్రసాద్ గారు మీకు, ప్యానల్ లో ఉన్నటువంటి రమేష్ గారికి, గురుమూర్తి గారికి, కృష్ణానంద గారికి కూడా మీకు నమస్కారం. అదేవిధంగా మన ఐవీకి మన ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. ఈ రాజకీయ ప్రమేయం లేకుండా మానవ సమాజం ఎట్లా లేదో, ఏ అంశమైనా రాజకీయ ప్రమేయం లేకుండా కూడా కార్యక్రమం జరుగుతుంది. అంటే ఒకటేంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి విపత్తు ప్రకృతి ప్రకోపించడం అనేది లేకపోతే మానవుడికి ఒళ్ళు దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రకృతి ఎప్పుడు ప్రకోపిస్తేనే మానవుడు కొంతన్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. ప్రకృతి ప్రకోపంతో పాటు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయి ఈ విపత్తులు. అది దురదృష్టకరం. అది అందరూ చెప్పేటువంటి మాట, గురుమూర్తి గారు చెప్పినా, రమేష్ గారు చెప్పినా, నేను చెప్పినా. నేను జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఒక న్యాయవాదిగా, గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ కూడా కొన్ని మాటల్ని మనం నియంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాది అవనిగడ్డ. మా అవనిగడ్డలో 3 మండలాలు లంక గ్రామాలతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. నిన్న వెళ్ళాం. ఎంతంటే గ్రామాల్లో కూడా ఒక తాడి చెట్టు అంత లోతు నీళ్ళల్లో వాళ్ళ గ్రామాలు ఉన్నాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా కృష్ణానదికి వరదలు రావటం అనేది సర్వసాధారణం. ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతంగా వర్షాలు పడతాయో, ఆ వర్షాల ద్వారా వచ్చేటువంటి నీరంతా కూడా నదీ పరివాహక ప్రాంతంలోకి వచ్చేసేటప్పటికి వచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ మాకు ఎంత వాటర్ వచ్చినా కూడా ఇబ్బంది ఉండేది కాదు. వాస్తవంగా 10 లక్షలు 11 లక్షలు క్యూసిక్ వరకు చూసాం మేము వరదలో. ఇవాళ 11 లక్షల 50 వేల వరకు, 70 వేల క్యూసిక్ వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ, అటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కానీ, గ్రామస్తుల్ని కూడా అప్రమత్తం చేసుకుని అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే కృష్ణా కర్కట వీక్గా ఉందో, బండ్ వీక్గా ఉందో, బ్రీచ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. తర్వాత ఏదైతే లంక గ్రామాల ముంపు గురవుతాకపోయే ప్రోన్ ఏరియాలు ఉన్నాయో వాటిని అన్నింటి సురక్షిత దాల్ చేయటానికి ప్రభుత్వ యంత్రాంగం కానీ రాజకీయ పార్టీలు కానీ మేము విపరీతంగా కృషి చేసాం. ఆ మేరకు పూర్తిగా సక్సెస్ అవ్వం. ఇక మామూలుగా ఆర్థిక నష్టం అంటావా, అది మనం పూర్తి చేసేది ఏమీ లేదు. కానీ మానవ నష్టం మాత్రం ఇంతవరకు మా నియోజకవర్గంలో ఇప్పుడు కూడా జరగలేదు. ఇంచుమించుగా కృష్ణానదిలో విజయవాడ టౌన్ అనేది ఇప్పుడు ఆ వీడియోతో చూస్తే, ఆ వీడియోలో ఉన్న దాని పరిస్థితి మనం చెప్పలేం. కానీ మానవ ప్రమాదం, మానవ నష్టం అనేది ఇంతవరకు జరిగినట్టుగా మనకి ఎక్కడా కూడా ఈ రూరల్ కృష్ణా డిస్టిక్లో కనపట్టలేదు. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఎప్పటికప్పుడు కూడా రాజకీయ పక్షాల్లో, నేను రాజకీయాల్లో ఉన్న తిలాపం, మీరు చెప్పిన తిలాపాపం తలా పిడికినట్టుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే, ఏదో 10 ఓట్లు వస్తాయేనో, లేదు నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు ఒక కేసు గెలుస్తామనో, ఏదైనా అక్రమ ఒక ఎన్క్రోచ్మెంట్ ఉంటే, ఆ ఎన్క్రోచ్మెంట్ని ఎప్పుడైతే పరిరక్షించామో దాని వలన వచ్చేటువంటి విపత్తులు అనేది అది ఆ రోజున అనేది కనపడదు. అది శాశ్వతంగా ఉన్నటువంటి అది ఒక ఆ సందర్భం ఇవాళ మనం చూస్తున్నాం. నిజంగా కూడా బుడమేరు, ఇవాళ బుడమేరు కృష్ణానది వచ్చినందువలన కాకపోయినా, విపరీతంగా విజయవాడలో కురిసినటువంటి వర్షం అంతటి కూడా బుడమేరు పొంగిపోవటం, బుడమేరు నుంచి డిశ్చార్జ్ అయ్యేటువంటి పరిస్థితి ప్రాపర్గా లేకపోవటం మూలంగా వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయ్యి ఇవాళ వరద ప్రమాదం అనేది ఇంకా ముందు పొంచి ఉంది. ఇప్పుడు వరకు మనం వరద ప్రమాదాన్ని చూసాం. వరద ప్రమాదం నుంచి ఇప్పుడు ఆకాశం మేఘావృతమైంది, చిరుజల్లులు పడుతున్నాయి. ఈ లబ్ధిదారు ఈ వరద బాధితులందరూ కూడా రోడ్ల మీద తలదాసుకుని ఉన్నారు, డాబాల మీద తలదాసుకుని ఉన్నారు. ఉండటానికి గూడు లేదు, తర్వాత కరెంటు లేదు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత పశువులకి మేత లేదు. అన్నిటికన్నా మించి కూడా వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని, స్వాభిమానాన్ని ఇటువరకు రోజుల్లో అయితే మనకు ఎక్కడైనా సహాయ శిబిరాలు పెడితే అక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆత్మాభిమానం పెరిగి వారి యొక్క పుట్టిన ఊరను, ఉన్నటువంటి ఇల్లునో వదిలి రావడానికి ఎప్పుడైతే ఇష్టపడలేదో, ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి కానీ సహాయం చేసేటువంటి వ్యవస్థలకు కానీ సంస్థలకు కానీ చాలా ఏ ప్రయాసాలకు వచ్చి ఇవాళ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మాకు అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలంలో ఆముదాలంక అనేటువంటి విలేజ్ ఉంది. ఆముదాలం కంప్లీట్గా ఎటు చూసినా కూడా 1.5 కిలోమీటర్ వాటర్ ఉంది. తర్వాత 1.5 కిలోమీటర్ తర్వాత కృష్ణా రివర్ ఉంది. అమితమైనటువంటి వాటర్ మొత్తం కంప్లీట్గా విలేజ్ని ముంచేసింది. ప్రభుత్వ యంత్రాంగం 4-5 బస్సులు పెట్టి మనం ఒడ్డు రంగిబాబు మన శిబిరాల్లో రండి అంటే ఎవరు రాలా. బట్ నిన్న వెళ్తే వాళ్ళంతా కూడా
డాబాల పైన, డాబాల పైన ఆపట్నే ఉన్నటువంటి పరిస్థితి, తినటానికి ఏదైనా వండుకుంటానికి గ్యాస్ బయలు ఉండే అయిపోయింది, కరెంట్ లేదు. అయినా సరే ప్రభుత్వ యంత్రాంగం రోజు కూడా గంటన్నర అక్కడికి వెళ్తాక, ఇప్పుడు గురుమూర్తి గారు వెళ్ళినటువంటి తోటల వెళ్ళేరు కన్నా కూడా మరి హీనమైనటువంటి పరిస్థితి అక్కడికి చేస్తున్నాం. ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఇవాళ రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒక విమర్శలు చేసుకుంటాం కన్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను రాజకీయంగా విమర్శ చేయాలని కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను యొక్క పత్రికా సమావేశంలో ఆ విధంగా మాట్లాడిన తీరు మాత్రం అది ఆక్షేపణీయమైంది. ఈ సందర్భంగా మాత్రం మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తూ, ఎందుచేతనంటే అసలు ప్రభుత్వంలో ప్రజల యొక్క పాత్ర అనేది లేకపోతాం. ప్రజలకే పాత్ర ఏంటంటే స్థానిక స్వపరిపాలన, పంచాయతీ రాజును కానీ, నీటి సంఘాలను కానీ, కోఆపరేటివ్ యొక్క వ్యవస్థను కానీ, ప్రజల్ని ఎప్పుడైతే మనం పరిపాలనలో మిళితం చేస్తామో, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు శీఘ్రంగా మనం వాటిని మీట్ అవడానికి మాత్రం ఎంతో ఉపయోగపడతాయి. అలాంటిది గత ప్రభుత్వంలో ఈ స్థానిక స్వపరిపాలన అనేది జీరో చేసి కేవలం ఏదో వాలంటీర్లు సెక్రటరీల మీద ఆధారపడటం మూలంగా సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రోజున వారు విమర్శ చేయటం మాత్రం ఎంత మాత్రం కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వరదలు వచ్చేసినాయి, వరదలు వెళ్ళిపోతాయి, వాటర్ కానీ స్టాగ్నేట్ ఉంది, వాటర్ వెళ్ళిపోయిన తర్వాత పైన వర్షం పడపోతే ఒక పద్ధతి, పైన కూడా వర్షం పడుతుంటే ముందు శానిటేషన్ ప్రాబ్లం ఉంది, శానిటేషన్ చేయాలి, పశువులకి మేత కావాలి, తర్వాత వీటన్నిటిని ఎక్కడైతే గృహాలన్నీ మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలన్నీ కూడా తడిసిపోయి పాడైపోయినన్నింటిని కూడా సురక్షిత ప్రదేశాల వాళ్ళు వాటినన్నింటినీ చేసుకునేటువంటి కార్యక్రమంలో హెల్త్ ప్రాబ్లం అనేది చాలా ముఖ్యంగా అనేది ఏర్పడుతుంది. వీటినన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ, ఇవాళ వారు మీరు ఉన్నారు చూస్తారు, మన పొర్చూరు శ్రీనివాస్ గారు 2,000 మందికి ఇడ్లీ టిఫిన్ తీసుకెళ్ళి, దానికన్నా నిన్న మేము చూసాం ఆముదార్లంకలో, అక్కడ పశువులు బురదలో పడుకుని ఉండే గడ్డి లేదు, ఎందుకంటే ఆ గడ్డి వాములన్నీ కూడా కొట్టుకుపోయినాయి, వరిగడ్డి వాములన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ప్లస్ ఉన్నటువంటి కొన్ని పెద్ద వాములు నీటిలో మునిగిపోయి నాంతనేవి, మరి అది తినలేవు కదా పశువులు, కాబట్టి ఏంటంటే పనికిరాదు కదా. ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎందుకయ్యా మీరు రాలేదు సురక్షిత ప్రాంతానికి అంటే, మా పశువులు మాకు ఉన్నటువంటి ఈ సంపద అంతా ఇక్కడే ఉందండి, ఇక్కడి నుంచి విడిచి మేము రాలే, మేమేమి రామండి అనే మాట మాట్లాడి వాళ్ళు ఒకటే అడిగారు, ముందు మాకు తింటాకి ఏదోటి అందిస్తున్నారు, పశువులను బతికిచ్చండి, వాడి దోమలు అన్ని ఎట్లన్నా కూడా కనీసం తిండన్నా ఉంటే వరిగడ్డి దానా పంపించండి అని అన్నారు. ఇవాళ మానవతా హృదయంతో మనం అందరం కూడా మనకున్నటువంటి సర్కిల్, అది ఫ్రెండ్ సర్కిల్ అవునాయి, పార్టీ సర్కిల్ అవునాయి, స్వచ్ఛంద సంస్థల పరిచయాలతో ఉన్నాయి, వీటన్నింటినీ కూడా మనం ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా శానిటేషన్, మెడికేషన్ అండ్ ఫీడింగ్ ఆఫ్ ది పశువులకి మనం దానాన్ని సప్లై చేసేటువంటి కార్యక్రమంలో ముందుండి ఈ విపత్తిని మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొంటానికి మనందరం కూడా ప్రయత్నం చేసి మరలా ఎక్కడైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా మరలా సాధారణ జీవన సమతుల్లోకి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. విమర్శలు అన్నారా, మీరు అన్నారు చూస్తారు, అయిపోయిన తర్వాత ఎడ తిరిగి ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా వరద సహాయంలో కానీ ప్రకృతి ఉపరతలో కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా విమర్శ అనే తథ్యం, దానికి అసలు మనం ఇది చేయటం ఉన్నంతలో మానవుడుగా ఆప్టిమంగా మనం ఎంత చేయదగ్గుతామో అంతా కూడా మనం చేద్దాం. అయితే దయచేసి, మేము ఇప్పుడు కాదు గత 3 రోజుల నుంచి తిరుగుతూ ఎక్కడ వీడియో బయటకు ఇచ్చినా కూడా రాజకీయాలకు తావు లేదు. అన్ని పార్టీలు కూడా, ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ వారు ముఖ్యమంత్రిగా నిన్నటి స్పందించారు తప్పితే మొట్టమొదటి నుంచి కూడా వారి పార్టీ శ్రేణులు అందరూ కూడా ఎంచేందండి, నిన్నటి వరకు వారికి అధికారం ఉంది, 40% ఓట్లు ఉన్నాయి, వారికి ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎక్కడికక్కడ కూడా వారి శ్రేణులు కూడా ఈ సేవా కార్యక్రమంలో నిలిచేసి మరింత ప్రజాభిమానం పొందడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం వారికి వచ్చింది. ప్రభుత్వం ఏముంది, మేము అలా అధికార పార్టీలో ఉన్నాం, మేమేం చెప్పినా అధికార యంత్రాంగానికి ఫోన్ చేసి చెప్తాం, పోలీస్ డిపార్ట్మెంట్కో, మెడికల్ డిపార్ట్మెంట్కో, ఆర్సీ డిపార్ట్మెంట్కో, లేకపోతే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కో చెప్తుంటాం మా ప్రయత్నం అంతా, లేదా ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలు కోఆర్డినేట్ చేసుకుంటాం. కానీ ప్రతిపక్షంగా వెంటనే మాకు ఒక షాడోలాగా ఉండి ఇక్కడ జరిగేటువంటి లోటుపాట్లు కనుక వారు తీసుకొచ్చినట్టే వారు మన్నను పొందడమే. ఇక్కడ ఏంటంటే ఎవరిని విమర్శించదు, ఇదిగో ఆ ఊర్లో ఆ లోటు జరిగింది, ఇక్కడ ఇది సరైనటువంటి సహాయం లేదు, విమర్శ చేయకుండా ఆ విధంగా తీసుకుంటే ఖచ్చితంగా మన్నను కొట్టడానికి అవకాశం ఉంది. ఆ మేరకు వారు ప్రయత్నం చేయాలి, చేస్తే మంచిది, చేయకపోతే అంటారా అది మనం చేసేది ఏం లేదు. దయచేసి ఒకరినొకరు విమర్శించుకునేటువంటి కాలం కాదు, అందరం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్మాణంతో మనం ఉండాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండాలంటే మనం వైనాటిని చూసాం,
ఎక్కడైతే ప్రకృతి ప్రకోపించిందో మానవ సమాజం ఎందుకు పనికిరాదు. అందుచేత ఈ రోజున హైదరాబాద్ లో ఎక్కడైతే నాలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఆ చెరువుల మీద కట్టడాలు ఉన్నాయో, తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థ నుంచి ఇవాళ ధ్వంసం చేస్తుంటే ప్రజల నుంచి అమోఘమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. గౌరవ మా పెద్ద ఆయన చిరంజీవి గారు నన్ను చక్కటి ట్రీట్ చేశారు. మనం ఎన్ని చేసినా ఏం చేసినా మనం ఇప్పుడు ఆహారాన్ని మానవ శరీరాన్ని కూడా ఎప్పుడు కూడా ఆహారాన్ని తీసుకుంటమే కాదు బయటికి వెళ్ళేదాన్ని కూడా మనం జాగ్రత్త ఆరోగ్యం గురించి చూసుకుంటాం. అట్లాగే ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ అనేది సక్రంగా ఉంటుందో అప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఎందుకంటే సహజం వర్షం లేకపోతే మనకు అసలు తిండే లేదు. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడ వెంకటేశ్వర గారు ఏంటంటే మనుషులు ఇప్పుడు ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ బాధితులతో పాటుగా పశువులకు సంబంధించి పెద్దగా ఎవరు ఆలోచించారు. చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇప్పటికైనా కానీ ఎవరెవరైతే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో మనుషులకు ఏదైతే భోజన సదుపాయాలతో పాటుగా కొంత గడ్డి అన్నా సరే ఆ పశువులకి దాణానో ఏదో ఒకటి పెడితే గవర్నమెంట్ కూడా 40 టన్నులు చెప్పామండి నిన్న, ఒక 6-7 టన్నులు వచ్చింది. దాని మీద మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం ఎక్కడెక్కడ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. సారీ అండి కొంచెం లేట్ అయింది. ఏం పర్వాలేదు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి అంశంలోకి వెళ్తే 4 రోజులైందండి వరద నీటిలో అక్కడ 3 లక్షల మంది జనం, 25,000 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళైతే 2 అంతస్తులోకి 3 అంతస్తులోకి వెళ్ళి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ 2-3 అంతస్తుల్లోకి అయితే పశువులను తీసుకెళ్లలేరుగా. ఈ వరద ఆల్రెడీ వరద ఉధృతిలో పశువులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు. వీళ్ళు మేత వేయటానికి ఎక్కడ ఉంది? లంక గ్రామాలకు సంబంధించి వెంకటేశ్వర గారు, మీరు అపార్ట్మెంట్ లో పశువులు ఉంటాయండి? విజయవాడలో కూడా పశువులు ఉంటాయి. పశువులు ఉంటాయి ఓకేనండి. లంక గ్రామాలకు సంబంధించినటువంటి విషయం గ్రామీణ జీవితం మీద ప్రభావం, దీని ప్రభావాన్ని గురించి నేను మాట్లాడాను. నేను చెప్తాను చెప్పండి ప్రసాద్ గారు. నాకు తెలిసి ఇప్పటి వరకు విజయవాడ అనేటువంటి సిటీ ఇంత పెద్ద ఘోర విపత్తుని ఎదుర్కొని ఉండలేదండి. భవిష్యత్తులో కూడా ఇంత విపత్తును ఎదుర్కొంటుందని నేను అనుకుంటాను. ఈ విపత్తు ఏ స్థాయిలో ఉంది అని అంటే వరద నీరు 4 రోజుల నుంచి 10-12 అడుగుల నుంచి, ఈ రోజున తగ్గితే 5-6 అడుగులు 7 అడుగులు తగ్గొచ్చాం, ఇప్పటికీ కూడా 4వ రోజు కూడా వరద నీటిలో ఉన్నారు అందరూ కూడా లక్షల మంది. ఈ ప్రభుత్వము, ఇంత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది, కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది, ముఖ్యమంత్రి అంతా దాంట్లోనే తిరుగుతున్నారు వరదల్లో. నిన్న డిప్యూటీ సీఎం కూడా వచ్చారు. నేను ఒక్కటి అడుగుతున్నాను, 3 లక్షల మంది వరద నీటిలో 4 రోజుల నుంచి ఉంటే ఈ ప్రభుత్వము 80 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాకు తెలిసి 20,000 మందిని తరలించి ఉంటారండి. ఎంతమంది ఇంకా నీళ్ళల్లో ఉన్నారు అంటే ఈ ప్రభుత్వము విజయవాడ లాంటి సిటీలో, రాష్ట్ర నడిబొడ్డున ఉన్నటువంటి సిటీలో బాధితులుగా వరద నీటిలో రోజులు తరబడి ఉంటే పునరావాస కేంద్రాలను తరలించలేనటువంటి అసమర్థ స్థితిలో ఉందా అనేటువంటిది ఈ రోజున ప్రజలు అడుగుతున్నటువంటి మాట. ఇంకొకటి ఏంటి, 4 రోజుల నుంచి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళకి కొంతమందికి కనీసం భోజనం అందించలేనటువంటి పరిస్థితి ఉందండి, పాలు అందించలేనటువంటి పరిస్థితి ఉందండి, పిల్లలకి బిస్కెట్లు అందించలేనటువంటి పరిస్థితి ఉందండి, వృద్ధులకి ఏవైతే మందులకు సంబంధించినటువంటి వాటికి కూడా అందించలేను. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందండి? ఇది అట్టర్ ఫ్లాప్ కాదా గవర్నమెంట్? దీనికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు రోజు తిరుగుతున్నాడు, వరదల్లో తిరుగుతున్నాడు, బాగానే ఉంది. ఆయన జేసీబీ ఎక్కి తిరుగుతున్నాడు, అన్ని ఎక్కి తిరుగుతున్నాడు, ఎన్ని తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని కాదు, ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు చివరి వరకు కూడా వెళ్ళటం లేదు, ఇంకా చివరి ప్రాంతాలు ఉండేటువంటి వాళ్ళకి భోజనం అందట్లేదు అని అంటే అసలు నువ్వు భరోసా, కనీసం మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఇంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యం ఇంకేముందండి? వెంకటేశ్వరరావు గారు పాప పశువుల గురించి మాట్లాడారు, మంచిదే. ఈ రోజున విజయవాడలో మనుషుల జీవితాలకు దిక్కు లేదండి, శవాలు కొట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదండి. ఈ రోజున దీన్ని వెంకటేశ్వరరావు గారు కానీ ఎవరైనా సరే సాక్షి పేపర్లో ఒక గ్రౌండ్ రిపోర్ట్ అని ఈ రోజున ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇదేమన్నా రాజకీయ విమర్శ కాదండి, ఇది రాజకీయ విమర్శ కాదు. 32 మంది చనిపోయారు బుడమేరు వరదల్లో.
ఇంకా ఎంతమంది చచ్చిపోయారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరు ఏమిటి, శవాలు కొట్టుకొస్తుంటే శవాలని కనీసం దహన సంస్కారాలు చేసేటువంటి పరిస్థితులు, శవాలు అక్కడ ఉంటే పక్కన వీళ్ళు నివసించాల్సినటువంటి పరిస్థితి. ఇంతకన్నా దారుణం ఇంకేమన్నా ఉందా? ఇదేమన్నా రాజకీయ విమర్శ కాదు. ఒకవేళ సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, వాళ్ళని మనము నమ్మొద్దండి, వాళ్ళు విమర్శలే చేస్తారనుకుందాం. ఇదిగో ఈనాడు, ఈనాడులో ఇదిగో చూడండి, వరద నీటిలో మరణ మృదంగం. వరద నీటిలో మరణ మృదంగం అండి. ఎక్కడా ఇది? శ్రీకాకుళం, విజయనగరం, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కదండి. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు లంక గ్రామాల్లో కాదండి, విజయవాడ నడిబొడ్డున చనిపోయినటువంటి పేర్లు వాళ్ళ వివరాలన్నీ కూడా ఈనాడులో కూడా రాశారు. ఎంత దారుణం అండి. శవాలు కొట్టుకెళ్తంటే శవాలని కనీసము, అసలు ఆ శవాలు అనాథ శవాల్లాగా ఉంటే ఈ రోజున మనుషులు ప్రాణ, వాళ్ళు ఇంకా వరదల్లో ఉన్నారు, జనం ఉండేటువంటి వాళ్ళు, పక్కనే శవాలు కొట్టుకుపోతున్నాయి. ఒక మహిళ చెప్తున్నారు, ఒక 50-60 శవాలు కొట్టుకు వెళ్ళటం నేను చూశానండి నా కళ్ళతో, ప్రాణం బిక్కు బిక్కుమంటూ ఉన్నామనండి. అది నిజం, 50-60 కాకపోవచ్చు అండి, 5-6 శవాలైనా సరే. అట్లా వరద నీటిలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటే అసలు మనం ఎక్కడ ఉన్నామండి? ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అసలు ఇది ప్రభుత్వమేనా నేను అడుగుతున్నాను. ఇది ఫెయిల్యూర్ కదా. ఇక్కడ బోట్లలో కూడా తరలించడానికి కొంతమంది డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి అయితే నా దగ్గర వార్త వచ్చింది. ఇది చాలా చిన్న విషయం ప్రసాద్ గారు, ప్రసాద్ గారు వినండి వినండి రమేష్ గారు, ప్రసాద్ గారు, ఈ విషయం చాలా చిన్న విషయం డబ్బులు అడగటం అనేటువంటిది. అసలు ఈ ప్రభుత్వము ఎందుకు వరద ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని బోట్ల ద్వారాగా తరలించి బయటికి పునరావాస కేంద్రాలకి తరలించలేకపోయింది? 4-5 కిలోమీటర్ల లోపల ఉండేటువంటి వాళ్ళని పునరావాస కేంద్రాలు ఎందుకు తరలించలేకపోయింది? బోట్లు కూడా తెచ్చుకోలేనటువంటి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అంత ఫెయిల్యూర్ ఎందుకు ఉంది ప్రభుత్వం? నేను అద్భుతాలు చేశాను, ఉదు తుఫాన్లు అది చేశాను ఇది చేశాను అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? విజయవాడ నడిపోతున్నా ఉండి వరద నీటిలో ఎన్ని బోట్లు వచ్చాయి చెప్పానండి ప్రభుత్వాన్ని, ఎన్ని బోట్లు వచ్చాయి, ఎంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు, ఎందుకు రాలేదు? నేను ఒకటి అడుగుతాను, నిన్న చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడుతున్నాను. ఇది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు తెలుసా? నేను ప్రధానమంత్రికి ఫోన్ చేశాను, ప్రధానమంత్రి ఏమన్నాడంటే నువ్వు ఉన్నావు కదా, ఇక నువ్వు ఉన్నావు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అని అంటే, ఇది ఇదేంటిది, కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి సహకరించడం లేదని చెప్పుకోవటానికి ఈ రోజున ఇది ఈ రోజున కప్పదాటు వ్యవహారమా కాదా? ఇంత విపత్తు జరిగితే, ఇంతమంది చనిపోతే, ఒక ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నగరం మునిగిపోయినటువంటి పరిస్థితి 4 రోజుల నుంచి ఉంటే ప్రధానమంత్రి కనీసము ఏరియల్ వ్యూ కోసమైనా రాడా అండి, తెచ్చుకోరా మీరు డబల్ ఇంజిన్ సర్కార్, అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఏంటి ఏంటి ప్రయోజనం? ఇది చేతకాంతరం కాదా? ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకేమన్నా ఉందా? బహుశా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన జీవితంలో ఇంత ఘోర వైఫల్యం బహుశా ఆయన జీవితంలో, ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు భవిష్యత్తులో కూడా. నేను ఒకటి అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని విమర్శలు, వాళ్ళు విమర్శ చేస్తున్నారు, వీళ్ళు విమర్శ, ఇవి పక్కన పెట్టండి, మీరు విమర్శలు ఆపండి ఫస్ట్. గొడవేరు అందుకు మునిగింది, ఇందుకు మునిగింది, ఇవన్నీ తప్పండి. ఇది ఇటు కాదు కావాల్సింది. నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడేం చేయగలవు వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి? రేపొద్దున అసలుకి నీ ఎన్ని ఆస్తుల ఆ నష్టాన్ని ఒక అంచనా వేయగలరా ప్రసాద్ గారు? కారులు, బైకులు, టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తము స్మాష్ అండి, ఒక్కటే పని చేయదు. దాని ముందు ప్రాణ నష్టం జరగకూడదు కదా, అది భర్తీ చేయలేము. అది తర్వాత ఇప్పుడు ప్రాణం చనిపోయినటువంటి వాళ్ళని తీసుకురామండి, ఉన్నటువంటి వాళ్ళని చనిపోకుండా చెయ్యాలి. ఒక కుటుంబాలు దిగువ మధ్య తరగతి పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఈ రోజున వాడి తింటానికి గిన్నెలు మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితిలో వాడు ఎట్ట బతకాలి? ఏంటి ఈ ప్రభుత్వం వైపు నుంచి రెస్పాన్స్ ఏంది? నేను ఒకటి చెప్తున్నానండి, ప్రభుత్వము మీరు రాజకీయ విమర్శలు వాళ్ళ వీళ్ళని అనటం కాదు, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అట్ల ఫ్లాప్ అయిపోయింది ఈ రోజున ప్రభుత్వం. ఘోరమైనటువంటి వైఫల్యం, మీరు వెంటనే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నష్టం జరగకుండా చూడండి, ఇంకా ప్రాణ నష్టం జరిగేదానికి ప్రమాదం ఉంది. దీని మీద చర్యలు తీసుకోండి. ఇది చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేస్తే మిమ్మల్ని క్షమించేటువంటి అవకాశం లేదు ప్రజలు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరేమంటారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు, పక్కన కూర్చున్నారు, వాళ్ళకల్లో ప్రజలు శిక్ష వేశారు. మీరేం చేస్తున్నారు ఈ రోజున? అది కదా ఇంపార్టెంట్, ప్రాణాలకి దిక్కులేనటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజున. విజయవాడ నడిబొట్టిన రాజధాని కేంద్రం కదా విజయవాడ అంటే ఈ రోజున. ఇలాంటి విజయవాడలోనే ఒక ప్రాణాన్ని కాపాడలేనటువంటి పరిస్థితిలో ఉందంటే
ప్రభుత్వానికి ఇంతకన్నా సిగ్గుచేటువంటి వ్యవహారం ఇంకేమైనా ఉంటుందా? రైట్ రమేష్ గారు, సరే ఇప్పుడు ఇప్పుడు జరిగిన లోటుపాట్లు తప్పిదాలన్నీ కూడా కృష్ణాంజలి గారు కళ్ళ కట్టినట్లు చెప్పారు. అయితే మీరు ఆ రాజకీయ విమర్శల్లోకి వెళ్ళదులేండి. వాస్తవం ఏంటి అంటే, ఇప్పుడు దీనిలో తలాపాపం తలా పిడికిన నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పాను. సో ఈ తలాపాపం ఏంటి అంటే, ఒకటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవరు ఆక్రమణలు చేసుకున్నా చూసి చూడకుండా వదిలేయటం, అది కట్టల మీద కావచ్చు కొండల మీద కావచ్చు. వ్యవస్థలో లోపం ఎక్కడ ఉందంటేనండి, ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అంటే అది లేగలా ఇల్లేగలా చూసుకోరు, పవర్ కనెక్షన్ ఇచ్చేస్తారు, ఆటోమేటిక్గా వాటర్ కనెక్షన్ వచ్చేస్తుంది. ఈ రెండు చూసుకొని ఆ పంచాయతీ శాఖ వాళ్ళు లేకపోతే టౌన్ మామూలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి ఆ డోర్ నెంబర్ ఇచ్చేస్తారు, ట్యాక్స్ పే చేయించేసుకుంటారు ఆటోమేటిక్గా. అది వాళ్ళు ఏమంటారు, ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి అందుకనే అడ్వకేట్ గారు కూడా ఉన్నారు కాబట్టి పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఏంటి అంటే, లోపం ఎక్కడ ఉందంటే వ్యవస్థలో కూడా ఉంది, అట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా ఉంది. అది ఇప్పుడు అంత కొండపైన మామూలుగా మనం ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేకపోతే ఎక్కి దిగడానికే హింసపడతాం, అటువంటిది అక్కడ పైన ఎక్కడో ఇల్లు కట్టుకుంటారు, అది అనఫీషియల్గా ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి వర్షాలు వచ్చేసో తుఫాన్లు వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు కొండ చర్యలు విరిగిపడితే ఆ ఇంటిపైన ఇంట్లో ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి. ఇప్పుడు నీకు ప్రాణం కావాలా ఇల్లు కావాలంటే ఎవడడిగినా ప్రాణమే కావాలంటాడు. సో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముందుగా ఈ ఆక్రమణలే తొలగించేసేయాలి, అది కొండ మీద కావచ్చు కట్ట మీద కావచ్చు. అట్ ద సేమ్ టైం అధికార పార్టీ ఆ విధంగా తొలగిస్తూ ఉంటే ప్రతిపక్షాలు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సపోర్టివ్గా ఇల్లు తీసేస్తారనకూడదు. అయితే ఇక్కడ అధికార పార్టీ కూడా చేయవలసిన బాధ్యత ఏంటి అంటే, వారికి ముందు గృహ అవకాశాలు అంటే వాళ్ళకి ఇల్లు నిర్మించి అక్కడ ఇల్లు చూపించి అప్పుడు ఖాళీ చేయండి అని చెప్పి తొలగించాలి. అలాగని ఆక్రమణ తొలగించేస్తాం మీరు గొడవ చేయొద్దని మళ్ళీ అంటే మళ్ళీ అది తప్పే. సో ఈ విషయంలో ఎంతవరకు మీరు కూడా దీనికి జై కొడతారు, ఎందుకంటే ఇది నేను ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇదే జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళలేదు. ఇంకోటి ఏంటి అంటే, డ్రైన్లకు సంబంధించిన అంశంలో ఏదైతే 2017లో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎల్ఎన్టీ వాళ్ళకి అప్పచెప్పారు 152 కోట్ల వ్యయంతో, సో సుమారుగా 252 కిలోమీటర్ల వరకు కూడా కాలువల నిర్మాణం కట్టారు, 60% 70% పూర్తయింది. దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన మరమ్మతులు కూడా పెద్దగా జరగలేదు, ఎవరవునన్నా కాదన్న అదే, అందుకే అంటుంది తిలాపాపం తలా పిడికడు అనేది. సో ఈ ప్రకారంగా మనకు కావాల్సింది ఏంటి అంటే, సంక్షేమ పథకాలు అంటే బటన్ నొక్కేసి పబ్లిక్ అకౌంట్లో డబ్బులు వేస్తేనో, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టేసి, లేకపోతే తల్లికి వందనం అని ఇంకోటో పెట్టేసి చేయడంతో పాటుగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఈ ప్రకృతికి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేయాల్సిందే, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో ఫాస్ట్గా కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి రమేష్ గారు. ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి, లోకల్ అధికారులు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎక్కడో ఒక చోట ఒత్తిడి చేస్తాడు చేయడని చెప్పి మేము ఎవరో చెప్పాం, ఎందుకంటే మేము కూడా చెప్పిన వాళ్ళమే, మేము కాదన్నాం. కానీ ఆ ఒత్తిడి చేసినప్పుడు అక్కడ దాని మూలంగా రేపు వచ్చే ఇబ్బంది ఏంటి అనేది రాజకీయ నాయకుడికి తెలిసినా ఆడు ఓట్ల కోసం ఈ పని చేసి పెడితే నాకు ఈ ఓటు వస్తుంది కదా, ఈ కుటుంబం నాతో పాటు ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో అతను అలా ఆలోచించడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న అధికారి, ఆ పర్మిషన్ ఇచ్చే వ్యక్తి రేపు పొద్దున్న ఇది ఇవ్వడం కారణంగా ఇది ఇక్కడ ఇబ్బంది రావచ్చు అనేది కనీసం అతను అవగాహన లేకుండా రాజకీయ నాయకుల మెప్పు కోసమో, లేకపోతే రాజకీయ నాయకుల వాళ్ళ స్వార్థ ఈ అవినీతి డబ్బుల కోసమో ఆ అధికారి పర్మిషన్స్ ఇచ్చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఎక్కడో దాకెందుకు మన గ్రామాల్లోనే ఉంటుంది, ఎక్కడో రోడ్డు పక్కన ఒక బడ్డీకోటు పెడతారు, ఆ బడ్డీకోటు పెట్టినప్పుడు మా దగ్గరకో ఎవరి దగ్గరకో వచ్చి అడుగుతారు, ఫోన్లో ఏమన్నా కొంచెం దానికి కరెంట్ కనెక్షన్ ఇప్పించండి ఏముంది అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఫోన్లో అని చెప్పి ఆ సెక్రటరీ గారు ఒక లెటర్ ఇస్తారు. కానీ ఆ ఆక్రమణ అవసరం వచ్చినప్పుడు తీసేయాలి అంటే అదే బడ్డీ కొట్టి అతను ఆ కరెంటు బిల్లు అవి పట్టుకుని వెళ్ళిపోయి కోర్టులో వేసేసి దాన్ని మళ్ళీ మనం డ్రైన్ కట్టాలన్నా సరే అప్పుడు దాన్ని అబ్జెక్ట్ చేస్తారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా సరే
అది మా ప్రభుత్వం అవ్వచ్చు, ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అవ్వచ్చు, ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు. అధికారులు తప్పు చేస్తే అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారని సస్పెండ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి వచ్చే ఏదేంటిది జీతాలను కట్ చేయడమో లేకపోతే ఇంక్రిమెంట్స్ కట్ చేయడమో ఇవి చేస్తున్నారు. ఆ పరిస్థితి ఉండకూడదు. అధికారి తప్పు చేస్తే అతన్ని టోటల్ గా శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించే కఠిన చట్టాలైనా రావాలి. లేదు, ఇప్పుడు ఆయన పెద్ద ఆయన అది లాయర్ గారు కాబట్టి ఇటువంటి కేసెస్ వచ్చినప్పుడు అరే బాబు నువ్వు ఆక్రమణలో కట్టుకున్నావు, ఇది ఎందుకు మనం కోర్టుకు వెళ్ళి దీన్ని ఆపినా ఇవన్నీ వేస్ట్ రా అని చెప్పి ఈ లాయర్స్ అందరూ కూడా కొంత ఎంకరేజ్ చేయకుండా ఉంటే దీన్ని ఎక్కడన్నా మనం తగ్గించగలం తప్ప, ఈరోజు ఎన్నో ఎంతో మంది ఆక్రమణదారులు వెంటనే కోర్టుకు వెళ్ళిపోతారండి. కోర్టుకు వెళ్ళిపోయి కోర్టులో ఏదో ఒక విధంగా స్టే వస్తుంది. స్టే వచ్చిన తర్వాత దాని మీద కేసు పూర్తయ్యి అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది కాబట్టి ఆ కేసు పూర్తయ్యేటప్పుడు 10-15 ఏళ్ళు ఈ ఆక్రమణాలు పట్టుద్ది, అప్పుడు ఆ దశాబ్దాలు పడుతుంది. కాబట్టి లాయర్స్ కూడా కోర్టులు కూడా ఇటువంటిని ఎంకరేజ్ చేయకుండా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర అటు ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఈ న్యాయ వ్యవస్థ నుంచి కూడా వస్తే ఇది ఎక్కడైనా కట్ అవుతుందేమో తప్ప. ఈ రోజున మీరు అంటున్నారు బుడమేరులో లేఅవుట్లు వేస్తారు అంటే, నేనైతే చూడలేదండి లేఅవుట్లు వేస్తారు ఆక్రమణలకు గురైన అని చెప్పి, వేస్తే వేసి ఉండొచ్చు కానీ రేపు ఆ లేఅవుట్ తీసేటప్పుడు ఆ లేఅవుట్ సంబంధించిన వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళిపోతాడు, ఆ కోర్టులో స్టే వచ్చేస్తుంది. స్టే రాగానే ఇమీడియట్గా అది ఇంకా ఎన్నాళ్ళు సాగుతో తెలియదు, ఆ ఆక్రమణ తీయడు, మళ్ళీ వచ్చే సంవత్సరం వరద వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి అండి. సో కోర్ట్స్ కూడా ఎంతవరకు ఆ లాయర్స్ కూడా అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆలోచించి దీని వలన ఎంత ప్రమాదం జరగబోతుంది అనేది దృష్టిలో పెట్టుకుంటే రేపొద్దున ఇటువంటి పరిస్థితులు ఉండవు అనేది. ముందు ఆల్టర్నేట్ ఆప్షన్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారులేండి, ఆ ఆప్షన్ చూపించకపోతేనే ఇబ్బందులు వస్తాయి అవునండి. సో అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయవలసిన విషయం, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆక్రమణ తొలగించాలి. ఆ తొలగించే ముందు అక్కడ ఆక్రమణదారులకు కూడా సరైన రీహాబిలిటేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి చూపించి తొలగించాలి అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. రైట్ సార్. వెంకటేశ్వరరావు గారు సార్, ఇప్పుడు నేను చెప్పాను కొన్ని లీగల్ ఇష్యూస్ రైజ్ అవుతాయి అది ఓకే. ఇప్పుడు సరే ఏదైతే కృష్ణాంజలి గారు చేశారు కామెంట్స్ చూశారు కదా అన్నారు, సో ఎక్కడో జరిగింది పొరపాటు, అది అధికారుల దగ్గర కావచ్చు లేకపోతే ఇంకా అధికారులు ఆళ్ళు ఇళ్ళు అని చెప్పేసి మనం వంకలు చెప్పుకోవడమే కానీ అంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పేసి అయితే మాత్రం కుండ బద్దలు కూడా చెప్పేశారు కృష్ణాంజలి గారు. మరి ఇప్పటి నుంచి అయినా సరే దానిపైన ఏమైనా చర్యలు తీసుకొని ఆ బాధ్యతలకు సంబంధించిన అంశంలో కొంచెం అప్రమత్తంగా ఉంటారా? నేను ప్రసాద్ గారు కృష్ణాంజలి గారు చెప్పినటువంటి అంశాలతో నేను ఏకీభవించదలుచుకోవాలి. ఎందుచేతనంటే నష్టం జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు, అది యథార్థం, దాన్ని మనం డిస్ప్యూట్ చేయడం. కానీ లక్షల మంది నిరాశులైనటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వ యంత్రాంగమే ప్రభుత్వ ఉద్యోగులే చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. నేను ఫస్ట్లోనే నా అవుట్సెట్లోనే చెప్పాను, ఏదైతే ప్రభుత్వాలు ప్రజల్ని భాగస్వామ్యం చేయటంలో విఫలమవుతాయో స్థానిక ఎన్నిక స్థానిక స్వపరిపాలన ద్వారా కానీ నీటి సంఘాల ద్వారా కానీ కోఆపరేటివ్ ద్వారా కానీ ఏ ఇతర మార్గాలైనా సరే ప్రజా సంఘాలనేటువంటిది ప్రజల్ని భాగస్వామ్యం చేయకపోవటంలో భాగస్వామ్యం చేయలేకపోవటంలో అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం తప్పితే ఏదో ఒక అధికారి వచ్చో లేదా ఒక పార్టీ అధికార పార్టీ నాయకులు వచ్చో ముఖ్యమంత్రి గారు వచ్చో అనేది మాత్రం. ఒక్క నిమిషం సార్ ఇవాళ ఉన్నటువంటి మనకున్నటువంటి మౌలిక సదుపాయాలని మనకి 3 రోజుల నాడు వచ్చింది, నిన్నటి నుంచో మొన్నటి నుంచో విజయవాడకి పడవల్ని మా అవనిగడ్డ నియోజకవర్గంలో నాగాయలంకలు ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతం ఉందో సముద్ర ప్రాంతం ఉందో ఆ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఫిషర్మెన్ అన్నిటి కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళని ఒప్పించి వాటిని తీసుకురావటానికి 1 డే పట్టింది. అట్లాగే వైజాగ్ నుంచి కూడా పడవలను రప్పించేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఈ పడవల్ని ఒక్కొక్క సందులో వెళ్ళేటువంటి పడవలు ఒక్కొక్క సైజు కావాలి. దీనన్నిటికి కూడా సరైనటువంటి ప్రణాళిక లేకపోతే లేకపోవచ్చు, కొంత ఆలస్యం అయితే అవ్వచ్చు. మానవ కృష్ణాంజలి గారు ఏదో ఒక ప్రభుత్వం మీద నిందయ్యాలి ఫెయిల్యూర్ అంటే అది నేను ఒప్పుకోను, జరిగిందాన్ని ఇంకా బెటర్ చేయాలి. అయితే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రూల్ ఆఫ్ లా. ప్రతి అంశంలో కూడా నేను చెప్పేదంటే రూల్ ఆఫ్ లా ఎక్కడైతే మెయింటైన్ అవుద్దో, ఆదిమ సమాజాన్నించి కూడా రూల్ ఆఫ్ లా మెయింటైన్ అయిన చోట సమాజం ఎప్పుడు కూడా ఒక
ఆర్డర్లో ప్రయాణం చేస్తుంది. రూల్ ఆఫ్ లా ఎక్కడైతే వైలేట్ అవుతుందో వచ్చేటువంటి తిప్పలు ఇవి. కేవలం ఇప్పుడు రమేష్ గారు చెప్పారు అడ్వకేట్ గారు, కానీ అడ్వకేట్ గారు ఎక్కడో హైదరాబాద్ లోను అదే చెప్తున్నా సహకరిస్తాకే, అడ్వకేట్ గారు హైదరాబాద్ లోను అమరావతి లోను ఎక్కడో ఉంటారు, కానీ ఫీల్డ్ మీద వచ్చేటువంటి పరిస్థితి వారికి తెలియదు. వచ్చినటువంటి పార్టీకి రిలీఫ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఇక్కడ అన్నిటికన్నా నేను ఎందుకు రూల్ ఆఫ్ లా అన్నా అంటే దెర్ ఈజ్ ఎ నాక్. ప్రతి గ్రామంలోనూ మున్సిపాలిటీలోనూ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని రక్షించడానికి టు సేఫ్ గార్డ్ ది పబ్లిక్ ప్రాపర్టీకి ఒక యాక్ట్ ఉంది. దాంట్లో ఎక్కడైతే విలేజ్ లెవెల్లో పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమణ గురయ్యి రక్షించలేనటువంటి పరిస్థితిలో ఆ ఎంఆర్ఓని ఆ తహసీల్దార్ని ముద్దాయిగా చేసేటువంటి చట్టం ఉంది. కానీ రూల్ ఆఫ్ లా ఎక్కడ అమలు జరుగుతున్నారు? రూల్ ఆఫ్ లా ఉంది, రూల్ ఆఫ్ లా, నేను అదే రూల్ ఆఫ్ లా ఎక్కడ ముద్దాయిలుగా అమలు చేయట్లేదు కదా. లేదా రూల్ ఆఫ్ లా అమలు జరపండి, నేను అయితే రూల్ ఆఫ్ లా అమలు జరిగే పరిస్థితి ఉంటే రూల్ ఆఫ్ లా అమలు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చేసినటువంటి ఆ యాక్ట్ లో ఎంఆర్ఓ గారు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు, ఏది ఆ గ్రామంలోకి ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్ జరిగితే పై అధికారులు కానీ మనలాంటి రాజకీయ నాయకులు కానీ వాళ్ళతో పనిచేయిస్తే కదా. కాబట్టి ఏంటంటే రూల్ ఆఫ్ లా అమలు జరిగితే మా సమాజం ఎప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిలో నడవటానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇవాళ ఏదో ప్రకృతి వైపరీత్యం వచ్చింది కాబట్టి రకరకాల మనం కామెంట్లు చేసుకుంటున్నాం తప్పితే ఇది ఇవాళ కాదు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ప్రకృతి ఎంత ప్రకోపిస్తుందో. ఎందుచేతంటే ఈ అట్మాస్ఫియర్ ఇది ఈ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అనేది అమోఘంగా పెరిగిపోయినాయి. ఎందుచేతంటే కార్బన్ ఉద్గారాలు అనేది ఎమిషన్ కార్బన్ ఉద్గారాల యొక్క ఎమిషన్ ఎంత మనం చూస్తున్నాం. ఇవాళ ఒక్కొక్కళ్ళు అపార్ట్మెంట్లు ఉంటే ఆ అపార్ట్మెంట్లో ఒక్కొక్క ప్లాట్కి 5-6 ఏసీలు, ఇక మొత్తం మీద అపార్ట్మెంట్ ఎంత ఉంది, ఒక 400 చదరపు గజాల్లో కట్టినటువంటి అపార్ట్మెంట్లో కనీసం ఒక 40-30 ఏసీలు పనిచేస్తున్నప్పుడు ఇన్నిటిని కూడా ప్రకృతి ఎక్కడ అబ్జార్బ్ చేసుకునేటువంటి పరిస్థితి రావాలి. ఆ అబ్జార్బ్ చేసుకునే పరిస్థితి రావాలంటే మనం తీసుకోవాల్సినటువంటి, అందుచేతనే ఈ వనాలను పెంచాలి, పచ్చదనాన్ని పెంచాలను, లేదు అంటే ఈ యొక్క ఆక్రమణలన్నింటినీ కూడా చేసేది. ఎందుకంటే బుడమేరకు వచ్చేటువంటి మాకుంది, మాకు మా యొక్క భయం ఎప్పుడు కూడా మేమేం చేస్తామంటే సముద్రం అమావాస్య రోజున వరద వస్తే మాకు గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి. సముద్రం ఏంటంటే ఎగదట్టేస్తుంది, ఉక్కబెట్టేస్తుంది. ఉగ్గబెట్టినప్పుడు సముద్రం తల్లి గర్భంలోకి నదీమ తల్లి జారలేనటువంటి పరిస్థితి. నిన్న అమావాస్య వెళ్ళిపోయింది, నిన్న ఉదయం నుంచి అమావాస్య వెళ్ళిపోయింది. వాటర్ ఎంత విపరీతంగా డిశ్చార్జ్ అయ్యి బంగాళాఖాతంలో కృష్ణా వాటర్ వెళ్ళిపోతుందో, మేము ఊపిరి పీల్చుకుంటున్నాం, మా ఎప్పుడు అది చూసుకున్నాం. కానీ టౌన్స్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు కేవలం బుడమేరులో వాటర్ సముద్రంలో రావటానికి లేదు కదా. అటు వారు చెప్పినట్టు రమేష్ గారు చెప్పినట్టు కొల్లేరులోకి వెళ్ళాలి, మరి కొల్లేరులోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమో మనం మూసేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన ప్రసాద్ గారు అవుట్సెట్లో చెప్పి తెలా పాపం తలా పెడుకు, ఎన్ని చట్టాలు ఉన్నాయి, మనుషులు ఉన్నాం, వ్యవస్థలు ఉన్నాయి, మనలో చిత్తశుద్ధి అనేది లోపించింది. ప్రతి ఒక్క అంశానికి కూడా 5 రకాల ఆర్గ్యుమెంట్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజం ఎప్పుడు కూడా ఒకటే. ఆ నిజం మీద బేస్ చేసుకుని వెళ్తే ఇవాళ ప్రజల్లో కూడా తప్పిదాలు ఉన్నాయి. ఎవరైతే ఇవాళ వరద బాధితులు ఉన్నారో వాళ్ళే ఆక్రమణదారులు, వాళ్ళలో తప్పిదాలు ఉన్నాయి. అదే ప్రజలు తప్పు చేశారు కానీ ప్రభుత్వం దాన్ని ఉపేక్షించేసింది. ఫలితం ఎవరు అనిపిస్తున్నారు? మళ్ళా ప్రజలే అనిపిస్తారు. ఎందుకంటే మాట్లాడుకోవాల్సింది ఒకటే సార్, ప్రభుత్వ ధనం కూడా అపరిమితంగా ఆడిట్ టు అబ్జెక్షన్ లేనటువంటి ఖర్చు ఇదంతా కూడా ఇది సక్రంగా జరిగింది. ఏదో జరిగింది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కృష్ణాంజలి గారు చెప్పింది ఆయన ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని విమర్శించారు అవి కాదు మనం తీసుకోవాల్సింది, ఎందుకంటే అక్కడ తప్పులు జరిగినాయా లేదా. ఆ తప్పులు జరిగిందే మీరు ఒకసారి కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒక నిమిషం సార్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే విజయవాడలో నిన్న చాలా మంది, అంటే మొన్న 3 రోజుల నుంచి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే అసలు ప్రజల్ని ఎక్కడ తరలిస్తున్నారండి, ఏ టీవీలో మాత్రం బ్రహ్మాండంగా చూపిస్తున్నారు కానీ అక్కడ వాస్తవంగా అట్లా లేదు అని చెప్పేసి కొంతమంది మీడియా ముఖంగా మాట్లాడారు. ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్, బాలింతలు, వృద్ధులు,
ఇంకొంతమంది అయితే తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో అసలు బోర్డుల్లో తీసుకెళ్లాలి అంటే కూడా 5,000 అడిగారని చెప్పేసి నా దగ్గరికి కొంతమంది కాల్స్ కూడా చేశారు. మరి ఏం చేయాలి అసలు ఈ ప్రభుత్వం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది కాదనట్లేదు, ఆయన గ్రౌండ్ లెవెల్లో దిగారు, కానీ అక్కడ ఏం జరిగింది? నిజంగా అందరికీ న్యాయం జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలైందా 3 నెలలైందా కాదు, అధికారంలో ఎవరున్నారు, ఆయన ఏం చేశారు, ప్రజలకు నష్టం జరిగిందా లేదా, ప్రాణ నష్టం జరిగింది తీవ్రంగా. ఇప్పుడు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అనేది విజిట్స్ అనేది గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులు అంచనా వేయటమే కానీ ప్రభుత్వ యంత్రాంగంతో పూర్తి స్థాయిలో పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో అది మరలా రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ 2-3 రోజుల్లో రేపు 2-3 రోజులు కూడా కాదు, రేపు 5వ తారీఖున ఇంకో వాయుగుండం ఉందని చెప్పేసి అందుకనే మరలా అది పునరావృతం కాకుండా చూసుకోండి సార్. కృష్ణారావు గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు నా మాటలు అంగీకరించకపోవచ్చు లేకపోతే విమర్శల్లాగా చూడొచ్చు, అది ఆయన ఇష్టం. కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఆయన వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. ఇక్కడ ఏమంటారండి, ప్రభుత్వమే అన్ని చేయటానికి కాదు ప్రజలు కూడా భాగస్వాములు కావాలి అని అంటారు. మీకు 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇస్తే మీరేం చేయటానికి కాదా, మీరేం దొబ్బేయటానికను ఆయన దాచిపెట్టుకోవటానికా, ఏది జనం మాత్రం వచ్చి చేయాలి. ఇప్పుడు ఏంటంటే 164 స్థానాలు గెలిచారు, మేము బ్రహ్మాండ ఇచ్చారు, బాగా రకంగా ప్రజలు మా వెనకాల ఉన్నారు, అదే విధానంలో ఇక్కడ ఈ ఈ సర్వీస్ లో కూడా పాల్గొంటే బాగుంటుంది అని అంటే వేరు. కానీ ఉండేటువంటి 300,000 మంది ప్రజలు కాపాడలేనటువంటి ఒక పనికిరానటువంటి ప్రభుత్వం మీరు మీ ప్రజలు వచ్చి చేయాలని చెప్తారు. ప్రజలకు ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంటుంది, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఆ తప్పులు ఎత్తు చూపిస్తారు. ఆ విషయంలో వెంకటేశ్వర ఎందుకంటే ఇదే కృష్ణాంజలి గారు కాదండి, ఇదే కృష్ణాంజలి గారు వైసీపీని మామూలుగా ఆడుకోవాలి. ఆయన తప్పులు చేసినప్పుడు ఆయన నిలబడేశాడు అధికారంలో ఉండగా. సో అలాగే తెలుగుదేశం పార్టీని డిఫెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే పార్టీ పరంగా తీసుకున్న ఎజెండా కాదు, ఆయన జరిగిన తప్పులు మాత్రమే చూపిస్తున్నారు. చెప్పండి కృష్ణాంజలి గారు కంక్లూడ్. ప్రసాద్ గారు రెండవ కీలకమైన ఇంకొకటి అంగీకరించారు సత్యం అంటే ఎట్లా? మీరు దీనికి ఎవడు బాధ్యులు? ఒకటి అంగీకరించారు ఏంటి, చీఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఉద్యోగుల నుంచి పని చేయించుకోవట్లేదంటే ఫెయిల్యూర్ కదా. నీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందా కాలేదా? చంద్రబాబు నాయుడు కాదండి, ఒప్పుకున్నందు దానికి ఎవరు మూల్యం చెల్లించేది? కుటుంబాన్ని మూల్యం చెల్లించాలి. ఈ రోజున మేము ఎంత టైం పట్టింది, ఎన్ని ప్రాణాలు పోవాలి, ఎన్ని ప్రాణాలు పోవాలి, ఎంతమంది తెలుసుకోవాలి, ఎవరంటే బాధ్యులు? ఈ రోజున ప్రభుత్వం ఇది ఘోరమైనటువంటి వైఫల్యము, మానవ నిర్లక్ష్యము, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అధికారులు పనిచేయటం లేదు అనేటువంటి మాట మాట్లాడలేదు మాట్లాడుతున్నారంటే ఒక సీఎం స్థాయిలో ఇంతకన్నా ఫెయిల్యూర్ ఇంకేమైనా గవర్నమెంట్ ఉంటుందంటే ఫెయిల్యూర్ అనగానే ఏదో జరిగిందని ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అంటారు. నిన్న సస్పెండ్ చేశారు ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఇదే వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు చెబుతున్నారు, ఎవరైతే నెంబర్లు ఇచ్చారో ఆ నెంబర్లు ఎవరు పని చేయట్లేదని. పని చేయట్లేదని ఎవరిదైనా బాధ్యత? గవర్నమెంట్ కదా, మీది కదా గవర్నమెంట్. నీ ఆఫీసర్ పెడితే ఆఫీసరు ఫోన్ పని చేయట్లేదంటే మీరు ఇంకా ఏం చెప్పారు? మా అవని గడ్లు అక్కడ ఇక్కడ మేము పడవలు తెచ్చారు అని. పడవలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి మీరు చెప్పండి? మత్స్యకారులకు సంబంధించినటువంటి ఎన్ని పడవలు ఉండొచ్చు? కొన్ని వేల పడవలు ఉంటాయి. అట్ని ఒక్కొక్క పడవ ఇప్పుడు ఏదంటే ఎన్డీఆర్ఎఫ్ వాడేటువంటి ఈ లైట్ వెయిట్ కాకుండా
మత్స్యకారులు వాడేటువంటి బరువు అయినా ఉంటాం, ఒక లారీలో తీసుకురావాలి, 20 మంది అక్కడ ఎత్తాలి, ఇక్కడ 20 మంది ఎంచాలి, ఇవన్నిటికి ఎక్స్పెన్సివే, కానీ ఇక్కడ ప్రాణాలు ముఖ్యం. వాటి కోసం మీరు ఎన్ని తెచ్చారు, ఎన్ని తెచ్చారు నెంబర్ చెప్పండి, మీకు తెలుసా నెంబర్ చెప్పండి, మీకు తెలుసా నాకు తెలుసు, నేను విజయవాడలో ఉన్నా. చెప్పండి ఎన్ని తెచ్చారు. 110కి మించి లేవు, మొత్తం రాష్ట్ర వ్యాప్తి నువ్వు తీసుకొచ్చినట్లు మీరు ఏమంటే, మీరు నేననేది ఏంటంటే, మీరు పడవలకైనా తెచ్చి ఉంటే మీరు కనీసం ముసలాళ్ళనే పిల్లలన్నా మీరు పునరావాస కేంద్రాలుగా మార్చేవాళ్ళు కదా, తరలించేవాళ్ళు కదా. విజయవాడలోనే పునరావాస కేంద్రాలు మీరు 15,000-20,000 మంది మించిలేరంటే 3 లక్షల మందిలో, ఇంతకన్నా అటోప్లాప్ గవర్నమెంట్ ఇంకోటి సిగ్గుండాలండి మాట్లాడటానికి. మీ తప్పులు తప్పని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే అదిగినా అది లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే మీరు పనిచేసేదానికి అవకాశం లేదు. ఇప్పుడు సమర్థించుకోవచ్చు, కృష్ణాంజనేయులు నోరు మూయించవచ్చు, మీరేమైనా అనొచ్చు, కానీ ప్రజలు ప్రతిదీ గుర్తు పెట్టుకుంటారండి. అందుకనే 150 వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టారు, ఎందుకు కూర్చోబెట్టారు? వాళ్ళు కూడా ఇలాగనే ఇరవీగారు కాబట్టి కూర్చోబెట్టారు. మీకు కూడా అదే గతి పట్టింది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి అయిన తర్వాత ఈ రోజున ఆయన జీవితంలో రాజకీయ జీవితం ఒక బ్లాక్ మార్క్. ఇది ఘోరమైనటువంటి ఫెయిల్యూర్ ఇది చంద్రబాబు నాయుడుది, గవర్నమెంట్ది. ఇప్పటికైనా సరి చేసుకోమని నేను చెప్తున్నా, విమర్శ కోసం కాదు. విమర్శ చేస్తే నాకేం ఓట్లు రావు, నేనేం ఎన్నికల్లో నిలబడేవాడిని కాదు. రైట్ రైట్ అండి, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. తెలుగుదేశం పార్టీ అధికారి గురుమూర్తి గారు, అలాగే రాజకీయ విశ్లేషకు కృష్ణాంజనేయులు గారు, కారుమంచి రమేష్ గారు, వైసీపీ నాయకులు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.